పద్దెనిమిది నెలల డిఏ బకాయిలను చెల్లించాలి. విశ్రాంత ఉద్యోగుల సంఘం డిమాండ్. తపాలా ఉద్యోగులకు 18 నెలలుగా బకాయిలు ఉన్న డిఏను వెంటనే కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాలని భారత తంతి తపాలా ఆర్ఎంఎస్ విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డిమాండ్ చేశారు. ఆదివారం ఇటీవల రిటైర్డ్ అయిన 11 మంది తంతి తపాలా ఉద్యోగులకు సన్మాన కార్యక్రమం ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, విశ్రాంత ఉద్యోగులతో పాటు రెగ్యులర్ ఉద్యోగులకు 18 నెలల డిఏ కేంద్ర ప్రభుత్వం చెల్లించలేదని, వెంటనే డిఏ బకాయిలను విడుదల చేయాలని కోరారు. సర్వీసులో ఉండి కోవిడ్ బారిన పడి మరణించిన ఉద్యోగి కుటుంబానికి 15 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. కోవిడ్ బారిన పడిన ఉద్యోగులకు మెడికల్ రియంబర్స్మెంట్ ఇవ్వాలన్నారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫిక్స్డ్ మెడికల్ అలవెన్స్గా ఇస్తున్న 1000 రూపాయలను 3000కు పెంచాలన్నారు. మరణించిన విశ్రాంత తపాలా ఉద్యోగులకు దహన సంస్కారాలకు డబ్బులు ఇవ్వాలని కోరారు. ఈ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 7వ తేదీన తపాలా కార్యాలయం ఎదుట జరిగే ధర్నాలో విశ్రాంత ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.